హాయ్ అండి అందరికీ. సో ఈరోజైతే ఎలాంటి రెసిపీ కాదండి, మీరు వింటున్న వాయిసే. అందులో ఎలాంటి డౌట్ పడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే నా వాయిస్ అంతా చేంజ్ అయిపోయింది అనమాట. సో ఫ్రైడే వచ్చేసి సివియర్గా రెయిన్ పడింది కదా, అంటే ఇంకా ఈవినింగ్ అలా స్టార్ట్ అయింది. ఈవినింగ్ ఇంటికి వచ్చే సమయానికి అయితే ఫుల్ వర్షం పడుతుంది. సో అలా పిల్లల్ని ఇంటి స్కూల్ నుంచి ఇంటికి తీసుకురావడానికి కూడా చాలా ఇబ్బంది అయిపోయింది అనమాట. సో అలాగే ఇంకా వర్షం కొంచెం అంటే మరీ పూర్తిగా తగ్గిపోలేదు, కానీ కొద్దిగా పర్వాలేదు అనుకున్నప్పుడు పిల్లల్ని తీసుకొని ఇంటికి వచ్చేసాను. సో గొడవ వచ్చేసి ఒకటే ఉంది, మేమైతే ముగ్గురం ఉన్నాము పిల్లలు నేను కలిసి. సో అందుకని ఇంకా వాళ్ళు తడవకూడదు, వాళ్ళకు ఎటువంటి ఎఫెక్ట్ కావద్దని చెప్పేసి గొడగైతే వాళ్ళకి పట్టేశాను, కానీ నేనైతే మొత్తం తడిసిపోయాను అనమాట. సో దానివల్ల ఇంకా నా సివియర్గా కోల్డ్ అనేది స్టార్ట్ అయిపోయింది. నైట్ నుంచి సివియర్గా కోల్డ్, ఇంకా గొంతులో మంట, అండ్ దాంతో పాటు జ్వరం కూడా వచ్చేసింది మార్నింగ్ కల్లా. సో దానివల్ల ఇంకా అసలు ఏం తినబుద్ధి కావట్లేదు. పిల్లల కోసం అయితే వంట చేసేసాను, కానీ ఇంకా నాకైతే అసలు ఏది అంటే ఏది కూడా తిననిపించలేదు అనమాట. అందుకని చాలా ఫాస్ట్గా అయిపోవాలి అండ్ తినబుద్ధి కావాలి అనుకునేటప్పుడు ఇంకా నాకైతే ఇది గుర్తొచ్చేసిందండి, ఇది మా నాన్నమ్మ నేర్పించిన చింతపండు తొక్క అనమాట. సో ఇదైతే నేను ఇంకా ఫాస్ట్గా అయిపోతుంది, వితిన్ 10 మినిట్స్లో మనం చేసేసుకోవచ్చు హ్యాపీగా అని చెప్పేసి నేనైతే ఇది చేశానండి. సో దీని రెసిపీ అనేది ఎలా అని చెప్పేసి నేను ఆల్రెడీ చేస్తున్నాను. సో మీరు ఒకసారి అది డిస్క్రిప్షన్ బాక్స్లో ఆ లింక్ అనేది యాడ్ చేస్తాను, మీరు ఒకసారి చూడండి కావాలనుకునే వాళ్ళు. ఎందుకంటే ఈ చింతపండు తొక్క అనేది మనకు నోరు బాగోలేనప్పుడు చాలా బాగా అనిపిస్తుంది అనమాట, టేస్టీగా. మనము ఇంకా హెల్త్ బాగాలేనప్పుడు ఏదో కొంచెం ఫుడ్ తీసుకోవాలి, తీసుకుంటే ఇంకా త్వరగా తగ్గిపోతుంది అంటారు కదా. సో అందుకని ఇంకా ఆ తగ్గిపోవడంలో మనకు నచ్చిన ఫుడ్ తీసుకోవడం బెటర్ కదా అని చెప్పేసి ఇంకా ఇదైతే చేశాను నేను. ఇది ఇంకా నేను మిక్సర్ జార్లో వేశానండి, నాకు సరిగా ఓపిక లేకపోవడం వల్ల మిక్సీలో వేసి అలా వేసేసి ఇంకా ప్రిపేర్ చేసుకున్నాను. ఇది రోట్లో వేసి నూరితే కనుక టేస్ట్ అనేది అద్భుతంగా ఉంటుందన్నమాట, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఎందుకంటే ఈ సీజన్ అనేది ఇదే కదా, రెగ్యులర్గా ఫీవర్ కోల్డ్ అనేది రెగ్యులర్గా ఇంట్లో ఎవరికి ఉంటూనే ఉంటుంది. సో ఇది కనుక అందరికీ యూస్ఫుల్ అవుతుంది అనిపించి చిన్న వ్లాగ్ అనేది అయితే అలా షూట్ చేశానన్నమాట. సో దీని రెసిపీ కోసం తప్పకుండా చూడండి నా వీడియోనైతే. ఇంకా ఈ కోల్డ్ తగ్గడానికి కూడా ఇంకా ఏమైనా మీకు తెలిసిన సజెషన్స్ ఉంటే నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి ఫ్రెండ్స్. సో ఈ చింతపండు తొక్క అనేది అన్నంలో కలుపుకొని తింటే చాలా టేస్టీగా అనిపిస్తుందండి. సో అందుకని ఎలాగైనా ఎంత ట్రై చేసినా కూడా 4-5 డేస్ కంపల్సరీగా ఉంటుంది కదా, అయినప్పటికీ కూడా తొందరగా తగ్గించుకునే ప్రయత్నం అయితే చేయాల్సిందే కదా మనము, లేదంటే ఇంట్లో వాళ్ళందరికీ కూడా కోల్డ్ అనేది అటాక్ అవుతుంది. ఈ రకంగా నేనైతే చిన్న వ్లాగ్ చేశానండి, మీకు నచ్చిందా ఫ్రెండ్స్? నచ్చితే కనుక ఒక తప్పకుండా లైక్ ఇవ్వండి. సో నెక్స్ట్ అనేది కొంచెం చిన్న చిన్న వ్లాగ్స్ చేయడానికి ట్రై చేద్దాం అనుకుంటున్నాను, అందుకని చెప్పేసి చిన్న వ్లాగ్ అనేది నేను షూట్ చేశానండి. ఈ వ్లాగ్ కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి అండ్ షేర్ చేయండి అండ్ కామెంట్ కూడా చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.